హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 16/4/2022 శనివారం చిత్తా నక్షత్రం నడుస్తుంది. సో శుక్లపక్షం నడుస్తుంది. 16/4/2022 శనివారం చిత్తా నక్షత్రం, అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే, ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కోడి, నెమలి, నెమలి, ఎర్రపడ కోడి, కాకి. వినయ కలర్స్ కోడి, నెమలి, నెమలి, ఎర్రపడ కోడి, కాకి. సో ఇవి వినయ కలర్స్. అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే డేగ, కాకి, ఎర్రపడ కోడి, పిచ్చుకు వండే గౌడు, కోడి. లాసే కలర్స్ డేగ, కాకి, ఎర్రపడ కోడి, పిచ్చుకు వండే గౌడు, కోడి. సో నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి రోజుకు వచ్చి 5 జాములు అనేది నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా నడుస్తున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో మొదటి జాము పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. ఓకే ఫ్రెండ్స్, మనకి టైమింగ్ అనేది కరెక్ట్గా చూడండి. సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే, రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. రెండవ జాము డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. మూడవ జాము నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నాలుగో జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగో జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. నాలుగో జాము కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఐదో జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. ఐదో జాము కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. ఓకే ఫ్రెండ్స్, జాముల ప్రకారం ఈ విధంగా నడుస్తున్నాయి.